Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ మంత్రులకు ఫైనల్ పరీక్ష. పాస్ అయ్యేది ఎవరు, ఫెయిల్ అయ్యేది ఎవరు? ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తన డ్రీమ్ క్యాబినెట్ను ఏర్పాటు చేసుకున్నారు. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తయింది. సీనియర్లను కొందరిని పక్కన పెట్టి కొత్త వారికి సీఎం జగన్ అవకాశం కల్పించారు. ఊహించిన విధంగా 5 గురిని డిప్యూటీ సీఎంలుగా నియమించారు. సీనియర్లకు పదవులు రాలేదని అప్పటికే చర్చ మొదలవడంతో 2.5 ఏళ్ల తరువాత ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా కొనసాగించేదెవరిని, తప్పించేదెవరిని నిర్ణయం తీసుకుంటానని ఆనాడే సీఎం స్పష్టం చేశారు. మంత్రుల పనితీరు, వారి సమర్థత ఆధారంగా సీఎం వారి ప్రోగ్రెస్ కార్డులను సిద్ధం చేసుకున్నారని సమాచారం. ప్రాంతాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా వారికి మంత్రి పదవులు కేటాయించినా కొందరు దుర్వినియోగం చేసుకోగా మరికొందరు వెనుకబడి ఉన్నారు. అటువంటి వారికి 6 నెలల సమయం డెడ్ లైన్గా మారుతోంది. దీంతో 2.5 ఏళ్ల పాలనలో సీఎం జగన్ను పార్టీని మెప్పించేదెవరు, ఎవరు కంటిన్యూ అవుతారు, ఎవరు వెనుకబడి ఉన్నారనే చర్చ పార్టీలో మొదలైంది. ఇప్పటికే సర్వే సంస్థల నివేదికలు, గ్రౌండ్ లెవెల్ రిపోర్టులు సేకరించినట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నుండి మంత్రులుగా ఉన్న వారిలో ధర్మాన కృష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాద్ క్యాబినెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే స్పీకర్గా ఉన్న సీతారాం సైతం క్యాబినెట్లోకి వస్తారనే అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ధర్మాన ప్రసాదరావు స్పీకర్గా నియమితులయ్యే అవకాశం ఉంటుంది. విజయనగరం నుండి బొత్స సీనియర్గా పార్టీ వాయిస్గా ఉన్నారు. ఆయన స్థానం పదిలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎస్టీ కోటాలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సైతం కంటిన్యూ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎస్టీ కోటాలో తూర్పుగోదావరికి చెందిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పోటీగా కనిపిస్తున్నా ఎస్టీ మహిళ కావడంతో కంటిన్యూ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విశాఖ నుండి అవంతి సైతం తన శాఖ పైన పట్టు సాధించారు. పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆయనకు ఇబ్బంది ఉండకపోవచ్చని చెబుతున్నారు. తూర్పుగోదావరి నుండి కన్నబాబు కీలకమైన వ్యవసాయ శాఖ నిర్వహణ, ప్రభుత్వంపైన విమర్శలు వచ్చిన సమయంలో తిప్పికొట్టడం, పార్టీ వాయిస్ వినిపించడంలో మంచి మార్కులే సంపాదించారు. అయితే సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో మాత్రం పార్టీ కేడర్ను గతంలో లాగా పట్టించుకోవడం లేదనే చర్చ సాగుతోంది. పశ్చిమ గోదావరిలో డిప్యూటీ సీఎంగా ఉన్న ఆళ్ల నాని ఏడాది కాలంగా కరోనా వేళ కీలకంగా మారారు. ఆయన తొలి నుండి జగన్ పట్ల విధేయత చాటుతున్నారు. అవసరమైన సమయాల్లో కఠినంగా వ్యవహరించలేకపోతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. అయినా మంత్రి పదవికి మాత్రం ఇబ్బందులు కనిపించడం లేదు. మరో మంత్రి తానేటి వనిత వివాదాలకు దూరంగా ఉంటారు. శాఖ పరంగా సమర్థంగా పనిచేస్తున్నా పార్టీ పరంగా జిల్లాలో యాక్టివ్గా లేరనే వాదన ఉంది. కృష్ణా జిల్లాలో నాని స్క్వేర్గా ముఖ్యమంత్రి పిలుచుకునే పేర్ని నాని, కొడాలి నాని ఇద్దరు సీఎంకు సన్నిహితులుగా మారారు. ఇద్దరి పదవులకు ఢోకా కనిపించడం లేదు. మరో మంత్రి వెల్లంపల్లి మాత్రం అనేక ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన విషయంలో సీఎం ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో ఏకైక మంత్రిగా సుచరిత ఉన్నారు. మహిళా హోంమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే హోంమంత్రిగా అవసరమైన సమయాల్లో కఠినంగా ఉండడం, పార్టీపైన విమర్శలు వచ్చిన సమయంలో తిప్పికొట్టడంలో కొంత వెనుకబడి ఉన్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రకాశం నుండి 2 మంత్రులు సీఎంకు సన్నిహితులే. అందులో బాలినేని జిల్లా మొత్తంగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక నెల్లూరులో 2 మంత్రులు ఉన్నారు. అనిల్ పైన సీఎం భారీ అంచనాలతో మంత్రి పదవి ఇచ్చారు. మేకపాటి పైన సీఎంకు మంచి నమ్మకం ఉంది. ఈ జిల్లాలో సీనియర్లు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. సామాజిక సమీకరణాలు, సర్దుబాట్లు అవసరమైతే మినహా ఈ ఇద్దరిలో మార్పు ఉండకపోవచ్చు. కర్నూలులో ఆర్థిక మంత్రి బుగ్గనేకు ఎక్స్టెన్షన్లో ఎటువంటి ఇబ్బంది లేకపోవచ్చు. మరో మంత్రి జయరాం ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే అవి నిరూపణ కాకపోయినా కర్నూలు జిల్లాలో సామాజిక సమీకరణాల్లో భాగంగా అవసరమైతే ఆయన మార్పు ఉండే అవకాశం ఉంది. ఇక చిత్తూరులో పెద్దిరెడ్డి కొనసాగింపు పైన అనుమానాలు అవసరం లేదు. అదేవిధంగా మరో మంత్రి నారాయణస్వామి సైతం జగన్కు విధేయుడిగా ఉన్నారు. దశల వారీగా మద్యపాన నిషేధం ప్రకటన ఎన్నికల సమయంలో కీలకంగా మారనుండడం, చంద్రబాబు సొంత జిల్లా కావడంతో మార్పులు చేర్పులకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. అనంతపురం నుండి శంకరనారాయణ ఒక్కరే మంత్రిగా ఉన్నారు. అయితే ఈ జిల్లా టీడీపీకి బేస్ ఉన్నది కావడంతో పక్కా సామాజిక సమీకరణాలే ఇక్కడ మంత్రులుగా కొనసాగడం కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కడప జిల్లా నుండి మైనారిటీ మంత్రిగా అంజాద్ బాషా పదవికి సైతం ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చనే అభిప్రాయం ఉంది. అయితే అనూహ్య నిర్ణయాల్లో ముందుంటే సీఎం జగన్ క్షేత్రస్థాయి నుండి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. అన్ని నివేదికలు, సర్వే సంస్థల రిపోర్టుల ఆధారంగా జగన్ తన ఎన్నికల టీంపైన నిర్ణయం తీసుకొనిన్నారు.